తిరిగి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇళ్ల పట్టాల కోసం 3,700 కొని ఎంత చూపించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6,700 చూపించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కరోనాలో డబ్బు వసూలు చేసి కరోనా ప్యాలెస్ కట్టిన గొప్ప హీరో ఈ కాకరాజని కూడా. చూసారా ఎంత నాటకాలు రాయడో 170 రూపాయలు అనుకుంటా ఎంత దగ్గర 170 రూపాయలు దగ్గర. ఓకే, ఈ ఆ రోజు బియ్యానికి బదులుగా 3 కిలోలు రాగులు ఇచ్చాం, జొన్నలు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కిలో గోధుమ పిండి 16 రూపాయలకే ఇచ్చాం, అది ఇస్తున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పండుగల సమయంలో పేదవాళ్ళకి సంక్రాంతి కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయిపోతుంది తమ్ముళ్ళు, ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి. దీనికి మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. ఈ ముఖ్యమంత్రికి ఇది తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రమోహన్ రెడ్డి పేద 22 కేసులు పెట్టారు, నా మీద ఇంకో కేసు ఎక్కువ పెట్టారు, 23 కేసులు పెట్టారు. నా జీవితంలో ఎవడు కేసు పెట్టలేదు, కానీ మొట్టమొదట నా మీద కేసులు పెట్టిన చరిత్రహీనుడు ఎవరు? నా మీదనే కాదు, ఏం తమ్ముడు ఇక్కడే కార్యకర్తల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం, ఇవ్వగలం చెప్పాం. మళ్ళీ రైతులు రాజుగారు చేసే బాధ్యత మాది. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఆర్థిక సహాయం చేస్తాం. మళ్ళా సబ్సిడీస్ అంటే ఇస్తాం, గిట్టుబాటు ధర వస్తుంది, సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం.